వాళ్ళ చిన్న ఆయన హత్యని రాజకీయాలు కోరుకున్నాడు. గత ఎన్నికల్లో వైజాగ్లో కోడికత్తి డ్రామా ఎన్నికలకు సంబంధించి ఆడింది జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ చిన్న ఆయన హత్యను మళ్ళీ తెర మీదకి తెచ్చినాడు. అంటే సిగ్గు ఎగ్గు కూడా లేకుండా డైరెక్ట్గా స్టేజ్ మీదనే మా చిన్నాయన హత్య ఆ భగవంతునికి వాళ్ళ చిన్నాయనకే తెలిసిన మాట్లాడేటువంటి పరిస్థితి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో 5 సంవత్సరాలు అధికారంలో ఉండి సొంత చిన్నాయన చనిపోతే ఆ హత్య గురించి మాట్లాడుతున్నాడంటే వేలగా అతనికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. అంటే నటన అంటే ఆ ముఖంలో కూడా ఏ ఫీలింగ్స్ ఉండవు చెప్పడానికి, అసలు నవ్వుతాడా ఏడుస్తాడా లేదు ఇంకేదైనా చెప్తా ఉంది అని అర్థం చేసుకోలేనటువంటి ముఖాన్ని భగవంతుడు ఇచ్చాడు. దాన్ని తీసుకెళ్ళి ఈరోజు వృద్ధుల పెన్షన్లు కూడా రాజకీయాలకు ముడి పెడతా ఉన్నాడు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఎవరేమనే విధంగా చెప్తా ఉన్నాడు. ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్లు ఎట్లుంటారని అనుకుంటాడు అతను. అతనికి తెలుసు కదా ఒక ముఖ్యమంత్రిగా వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అది పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి వాళ్ళని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు చేయరనేది ఏ చదువుకున్నటువంటి వ్యక్తికి అవగాహన ఉండే వ్యక్తికి అర్థమవుతుంది. దానికి సంబంధించి ఈ ఎన్నికలప్పుడు 2 సార్లు పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ఏ రకంగా ఎప్పుడు ఎట్లా ఇవ్వాలనేటువంటి ఆలోచన దానికి ఆ షెడ్యూలు ఆ రకమైనటువంటి ప్లానింగు చేసుకోకుండా ఏదో చంద్రబాబు నాయుడు పైన ఈరోజు మిత్రపక్షం పైన వీళ్ళ వల్ల నేను పెన్షన్ లేనని చెప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితి తిరగజారినాడంటే అతనికి ఓటమి పైన ఎంత భయపడుతున్నాడో ఓడిపోతారని ఎంత భయానికి లోనవుతా ఉన్నాడో ఇది ఒకటే ఉదాహరణ. కాబట్టి మేము డిమాండ్ చేసేదల్లా సచివాలయ సిబ్బంది ఉన్నారు. గతంలో సచివాలయ సిబ్బంది లేనప్పుడు కూడా పెన్షన్లు బ్రహ్మాండంగా గత ప్రభుత్వంలో చేశాం. ఆ ఉండేటువంటి ఎంపీడీఓ ఆఫీస్లో ఉండే అధికారులు కావచ్చు, రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, డైరెక్ట్గా ఇండ్లకు పోయి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా కొల్లలుగా ఉన్నాయి గత ప్రభుత్వంలో. ఈరోజు సచివాలయంలో కావలసినంత మంది సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా నీకు ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులో కావలసినంత మంది సిబ్బంది ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేయకుండా అసలు నీ దగ్గర డబ్బులు ఉన్నాయని ఆ ఉండే డబ్బులన్నా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉందా లేదా ఉండే డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు ఏమైనా పేమెంట్లు ఇచ్చేసినావా, ఎన్నికలకు ముందు నీకు కావాల్సినటువంటి కాంట్రాక్టర్లకు అంతా కూడా ఇష్టం వచ్చినట్టు పేమెంట్లు ఇచ్చావు, దీనికి సంబంధించి వాళ్ళకి పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు కూడా కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇచ్చేసి ఆ డబ్బులు లేకుండా వాళ్ళకి ఇవ్వలేకుండా ఈ రకంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అని అడుగుతా ఉన్నాం.